కాకినాడ పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిన్నరాజప్ప మీడియా సమావేశం నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో అమరావతి రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజమండ్రిలో పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు పోలీసులు స్పందించలేదని, ప్రశాంతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు దాడులు చేస్తుండడం సరికాదని అన్నారు. కేంద్రం అమరావతి రాజధాని అని ప్రకటించినా రాజధాని మారదని తేల్చిన జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ మన ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఓ రాజధాని మన ప్రాంతం వస్తుందని చెప్పారు. భూమిని ఇవ్వడం జరిగింది. 34,000 ఎకరాలు ఇచ్చారు. మరి వాళ్ళు ఊహించారు ఒక మంచి రాజధాని మన ప్రాంతంలో వస్తుంది కనుక ఊహించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి మూడు రాజధాని తెర మీద తీసుకొచ్చి 2.5 సంవత్సరాలుగా ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రైతులు నిరసన తెలియజేస్తే రైతుల్ని లాటిసైజ్ చేసి కొట్టిన సంగతులు ఉన్నాయి, రైతుల్ని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇలాగా ఇబ్బంది పెట్టారు. రైతుల ఆఖరి పాదయాత్ర మరి దేవస్థానంతో న్యాయస్థానంతో దేవస్థానం పాదయాత్ర చేసే తిరుపతి వరకు చేశారు. రెండోది మళ్ళీ మరి అమరావతి నుంచి అరసవెల్లి వరకు కూడా మరి పాదయాత్ర ప్రారంభించారు. అది ఈస్ట్ గోదావరి మరి ఇలా ఈస్ట్ గోదావరిలో 4 రోజులు అయితే 5వ రోజు ఈ రోజు అనపతి నియోజకవర్గం పూర్తి చూసుకుని మండపేట పూర్తి చేసుకుని ఇవాళ మండపేట 2వ వార్డులోకి రావడం జరిగింది. రాజమండ్రి పార్లమెంట్లో వైసీపీ నాయకులు బాటిల్స్ విసిరి రైతుల మీద మహిళల మీద విసిరారు, అలాగే దేవుడి మీద కూడా విసిరారు. అంటే వైసీపీ నాయకులు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము ప్రశాంతంగా వాతావరణంలో రైతులందరూ కూడా మరి పాదయాత్ర పోడవకూడదని చెప్పి ఉద్దేశంతో పాదయాత్ర కొనసాగించారు. ఈరోజు వచ్చినప్పటికి పసరపూడి వచ్చినప్పటికి పోలీసులు డిస్టర్బ్ చేశారు. పోలీసులు మీరు లాగేయాలని చెప్పి రైతుల్ని మరి తూర్పుగోదావరి జిల్లా సపోర్ట్ చేసే రైతులు ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి దురదృష్టకరమైన సంఘటన, ఎందుకంటే పాదయాత్ర చేసేటప్పుడు రైతాంగాన్ని సపోర్ట్ చేసే బాధ్యత రైతాంగానికి ఉంది. కనుక పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఇలా రోడ్డు మీద వచ్చారు, ట్రాక్టర్ వేసుకొచ్చారు, రైతులు వచ్చారు, బళ్ళు కట్టుకొచ్చారు. ఇలా అంతా పెద్ద ఎత్తున ఇవాళ రైతులు సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిస్టర్బ్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది కూడా అమలాపురం పార్లమెంట్ సంబంధించి పజలపూడిలో మరి ఈ కార్యక్రమం జరిగింది. అయినా మేము లెక్క చేయలేదు. ఆఖరికి రామచంద్రపురం దాకా మేము పాదయాత్ర రైతుల పాదయాత్ర జరిగింది. అది తూర్పుగోదావరి జిల్లా ఎండింగ్ వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు రైతులు పూర్తి సపోర్ట్ తోటి ఇవాళ పాదయాత్ర జయప్రదం చేయడం అందరూ కూడా కంకణం పట్టుకుని ముందు నడుతామని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసులు మీ ఇంట్లో మీరు ఉండండి, మరి ఇవాళ రాబోయే రోజులు వస్తున్నాయి, మీరు ఇబ్బంది పడతారని చెప్పి పోలీసులు కూడా తెలియజేసుకుంటూ మరి పోలీసులు కొంచెం ఓవర్ యాక్షన్ కింద ఇవాళ ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాం.